మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ దేవర. ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గత ఏడాది రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సాధించిన విషయానికి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల సినిమా చేస్తుండడంతో తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను ఎంపిక చేస్తూ ఈ సినిమాపై హైప్ భారీగా పెంచుతున్నాడు. ఇక ఈ సినిమాను 2024 సమ్మర్ బరిలో అని ప్రకటించిన విషయానికి విదితమే. అయితే ఎప్పుడు సమ్మర్ బరిలో స్టార్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు? వచ్చే ఏడాది కూడా అలా రిలీజ్ అవుతాయేమో అని అనుకున్నారు. కానీ తాజాగా సీన్ చూస్తుంటే అందరూ సంక్రాంతి సీజన్ లోనే కుమ్మేయడానికి వస్తున్నట్టు అనిపిస్తుంది. మహేష్, చిరంజీవి, రవితేజ, ప్రభాస్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేయనుండగా అంతకంటే ముందే పవన్ డిసెంబర్ లో ఓజీ సినిమాతో వచ్చే అవకాశం ఉందని టాక్. ఇక మిగిలింది రామ్ చరణ్, అల్లు అర్జున్, వీరు కూడా సమ్మర్ రేస్ లో కష్టమే అని అంటున్నారు. ఇలా స్టార్ హీరోలంతా తారక్ వచ్చే సమయంలో సైడ్ అవ్వడంతో ఎన్టీఆర్ దేవరతో సింగిల్ గా రాబోతున్నాడు. ఇదే నిజమైతే సమ్మర్ విన్నర్ ఏకైక హీరో ఎన్టీఆర్ మాత్రమే ఉంటాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫిక్స్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. కాగా యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.